హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ సురేష్, విఎస్బి టీవీ. ఈరోజు మనం ఒకరిని కలవబోతున్నాం. వారు ప్రధాన పార్టీలతో పాటు పోటీ పడుతున్న కొత్త పార్టీ. వారు ఎవరు, ఏంటి అనే విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మా విఎస్బి ప్రేక్షకులకు మీకోసం ముందుగా తెలియజేయండి, తర్వాత మీ పార్టీ తదితర వివరాలు తెలియజేద్దరు. నమస్తే అండి. నా పేరు దుగ్గిరాల శ్రీదేవి. నేను రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా పార్టీ భారత చైతన్య యువజన పార్టీ. ఈ పార్టీని స్థాపించింది బోడే రామచంద్ర యాదవ్ గారు అన్నమాట. తెల్లవారులేస్తే చాలా పార్టీలను చూస్తుంటాం, అలాంటిదే ఇంకో పార్టీ వచ్చిందని భావించవచ్చా, లేదా మీరు ఏదైనా కొత్తగా ట్రై చేయదలుచుకున్నా? ఎందుకంటే మీరు యంగ్ జనరేషన్, లేటెస్ట్ జనరేషన్లో నుంచి వచ్చినట్టుగా అనిపిస్తున్నారు. అయితే ఈ ప్రధాన పార్టీల్లో పోటీ ఏ విధంగా ఇవ్వబోతున్నారు, మీ అజెండా ఏంటి అనేది మా ప్రేక్షకులకు తెలియజేయండి. మామూలుగా చెప్పాలంటే పెద్ద పెద్ద పార్టీలు లేదా పెద్ద పెద్ద నాయకులు వాళ్లతో పోటీ చేస్తున్నానని నేను అనుకోవట్లేదండి. ఈ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. అవి నాకు ఎలా తెలుసు అంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి. గత 40 సంవత్సరాలుగా కూడా రాజమండ్రి రూరల్లో ఏ సమస్య ఎక్కడ ఎలా ఉందో ఇప్పుడు కూడా అక్కడ అలాగే ఉందన్నమాట అండి. సమస్య రాను రాను పెరుగుతూ ఉంది, కానీ ఏ నాయకుడు, ఏ కొత్త కొత్త నాయకుడు వచ్చినా, ఏ కొత్త కొత్త పార్టీలు వచ్చినా సమస్యలు తగ్గాయి, అమ్మాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయి, రాజమండ్రి రూరల్ చాలా బాగుంది అనుకున్న మాట అయితే నేను వినలేదు. ఇలా జరుగుతూ ఉండగా నాకు ఏదో ఒకటి చేయాలి. చిన్నప్పటి నుంచి నాకు కూడా సోషల్ వర్క్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట అండి. బేసికలీ ఐఎమ్ ఏ క్లాసికల్ డాన్స్ టీచర్. అయితే మా పార్టీ బీసీవై పార్టీ తరపు నుంచి నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి మన రాజమండ్రి రూరల్కి ఏదైనా చేయాలి అనే ఆకాంక్ష నాకు కూడా పెరిగింది. ఎందుకంటే నేను చాలా సఫర్ అవుతున్నాను. అసలు సఫర్ అవుతున్నా అంటున్నారు, అసలు రూరల్ నియోజకవర్గం గురించి మీకు ఏం తెలుసు, ఇక్కడే పుట్టి పెరిగానంటున్నారు, మీరు నోటీస్ చేసిన ప్రధానమైన సమస్యలు ఏంటి? మీకేం తెలుసు అనే క్వశ్చన్ కంటే కూడా మీరు ఏ రకంగా సమస్యలు అనుభవిస్తున్నారని అడిగితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను కూడా ఇక్కడే నివసిస్తున్నాను. పొరపాటు అండి, మీకు ఏం తెలుసు అని అంటే మీరు ఏ విధమైన మీరు అనుభవిస్తున్నారు కదా, ఈ రూరల్లోనే మీరు పుట్టారు పెరిగారు, బాగానే ఉంది. మీరు ఒక ఏరియాలో ఉండొచ్చు, ఇంకో ఏరియాలో సమస్యలు వేరే ఉండొచ్చు, అందువల్ల మిమ్మల్ని ఏం తెలుసు అని అడగడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మీరు నేను ప్రశ్నించుకోవట్లేదు, మనల్ని మన ప్రేక్షకులు ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు వచ్చే సందేహాలను మా సందేహాలుగా అడగడమే మా ధర్మం. కరెక్టే అండి. అయితే నా నోటీస్కి వచ్చిన సమస్యలైనా కానీ ఇక్కడ మనం అందరం మేమందరం కలిపి పడుతున్న సమస్యలు కానీ మెయిన్ డ్రైనేజ్ సమస్య అండి. నెక్స్ట్ పారిశుద్ధ్య సమస్య, తర్వాత మంచినీటి సమస్య, తర్వాత రోడ్డు రవాణా సమస్య. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నా దృష్టికి వచ్చినాయి. సో ఇవన్నీ కూడా మేమందరం ప్రత్యక్షంగా రాజమండ్రి రూరల్లో గత 40 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాం. 40 సంవత్సరాలను ఎందుకు అంటున్నారంటే నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఇదే వ్యవస్థ, ఇదే తీరు, ఇదే ఇబ్బందులు, ఇవే బాధలు. ఇప్పుడు ప్రధానంగా మీరు చూసిన సమస్యని, ఈ సమస్య ఇది అని చెప్పేసి మా ప్రేక్షకులకు తెలియజేయచ్చుగా. ప్రధానంగా నేను చూసిన సమస్య అంటే ఇప్పుడు మన షెల్టర్ వెనక నుంచి ధవళేశ్వరం సాయిబాబా టెంపుల్కి వెళ్ళే వరకు కూడా ఒక డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఉందండి. ఈ డ్రైనేజ్ సిస్టము వర్షం వచ్చినప్పుడు ఎంత దరిద్రంగా ఉంటుందంటే మొత్తం వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ప్రజలు అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. అంతేందుకు లాస్ట్ వర్షాకాలంలోనే ఇంచుమించు పడవలు వేసుకొని వెళ్ళాలా అన్నట్టుగా అయిపోయింది అక్కడ సిచ్యువేషన్. ఈ డ్రైనేజ్ మొత్తం ఎలా అయిపోయిందంటే ఒక డంపింగ్ యార్డ్ లాగా అయిపోయింది అన్నమాట అండి. దీన్ని ఎవరు ఏమి చేయట్లేదు. చాలా మంది నాయకులు వస్తున్నారు, చూస్తున్నారు, మీరు చాలా పెద్ద పార్టీలు, పెద్ద నాయకులు అంటున్నారు కదా, వీళ్ళందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు, కానీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం, ఏ ఎలక్షన్ టైంకి ఆ ఎలక్షన్ టైము అలాగే ఉంటుంది తప్ప మార్పు అనేది లేదు. అదే కాకుండా ఇక్కడ ప్రజలు మంచినీరు కోసం చాలా ఇబ్బంది పడుతున్నారండి. 1 అవర్ మంచినీళ్ళు ఇస్తున్నారండి, ఆ 1 అవర్ కూడా ఏ 1 అవర్ ఇస్తారో వాళ్ళకే తెలియట్లేదు. ఆ వచ్చే నీళ్లు కూడా శుభ్రమైన నీళ్ళు ఇస్తున్నారా, లేకపోతే ఆ నీళ్లు తాగొచ్చా, అసలు తాగకూడదా అనే డైలామాలో ప్రజలు పడిపోతున్నారు. అంతేకాకుండా రోడ్లు చూస్తే
ఇక్కడ మనకి ఈ మధ్య కాలంలోనే ఒక 3 నెలల క్రితం కొంచెం ఒక పెద్ద రోడ్డు ఒకటి వేయటం జరిగింది. సో ఆ రోడ్డు వేయకముందు జనాలు ఎంత ఇబ్బంది పడ్డారంటే అండి, ఉండేది ఒక 1 కిలోమీటర్ అయితే ప్రయాణం సమయం ఒక 1 అవర్ పట్టేది అనమాట అండి. ఆ గతుకులు రోడ్లో వెళ్ళలేక ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏం చేయాలో అర్థమక ప్రజలు నానా బాధలు పడుతూ ఉండేది. అయితే ఇలాంటి సమయంలో ఎలక్షన్స్ రావడం జరిగింది, అక్కడ రోడ్డు వేస్తారనమాట అండి. అయితే ఆ రోడ్డు వేశారు, బాగానే ఉంది. అది ఎంతకాలం ఉంటుందండి? రోడ్డు వేయడానికంటే ముందు డ్రైనేజ్ సంస్థను కనుక పునరుద్ధరీకరించి దానికి ఒక సొల్యూషన్ ఏర్పరిచి రోడ్డు వేస్తే అది కొన్ని సంవత్సరాలు ఏమైనా ఉంటుందేమో అనుకోవచ్చు. ఇప్పుడు సడన్ గా మళ్ళీ వరదలు వచ్చాయి, కంటిన్యూస్గా మనకి ఒక 10 రోజులు 1 వారం రోజులు వర్షాలు పడ్డాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ సిచ్యువేషన్ ఏంటి, రోడ్డు పైకి లేసిపోతుంది, మళ్ళీ రోడ్డు పాడైపోతుంది. దీనికి ప్రధాన సమస్యగా మనం ఏం చెప్పుకోవాలంటే మెయిన్ డ్రైనేజ్ సమస్య అనేది మనం ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. ఈ సమస్య నేను చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాను దీని గురించి. ఈ యొక్క రోడ్డు అన్నారు బాగానే ఉంది, డ్రైనేజ్ అన్నారు బాగానే ఉంది, ఇంకేం సమస్యలు ఉన్నాయి రూరల్లో మీరు నోటీస్ చేసినవి? రూరల్లో మహిళలకు రక్షణ అనేది చాలా తక్కువగా ఉందండి. ఎందుకంటే ఒక ప్రాంతానికి మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ గ్యాప్ లో స్ట్రీట్ లైట్లు ఉండట్లేదు. ఈ బ్లేడ్ బ్యాచ్ అని వాళ్ళని వీళ్ళని చాలా తిరుగుతూ ఉన్నారు లేడీస్. ఎందుకు, అట్లీస్ట్ జెంట్స్ కూడా సింగిల్ గా బైక్ మీద వెళ్ళాలంటే భయపడిపోతారు ఈ ఇంచుమించు 8 దాటిన తర్వాత. సో ఈ సమస్య కూడా చాలా పెద్ద సమస్య కింద నా దృష్టికి వచ్చింది. ఈ సమస్యలపై మీకు అధికారం ప్రజలు ఏమైనా ఇచ్చినట్టయితే ఏ విధంగా ఈ యొక్క సమస్యల పరిష్కారానికి ముందుకెళ్ళబోతున్నారు? దేవుడి దయతోటి, ప్రజల ఆశీర్వాదంతో ఒకవేళ నేను గెలిచేనే అనుకోండి, రోడ్లు పునరుద్ధరీకరించడం కానీ ఈ డ్రైనేజ్ సిస్టమ్ని క్లీన్ చేయించడం కానీ రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచడానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పరచడం కానీ అలాగే మనకి మంచినీళ్ళు సదుపాయం ప్రజలకు అందించడం, లేడీస్కి ప్రత్యేకించి కొన్ని పోలీసు వారి సహకారం తీసుకొని స్ట్రీట్ లైట్స్ నైట్ ఎక్కువగా వేయించి షీ టీమ్స్ ఏర్పాటు చేయడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా నేను చేయగలుగుతాను. మహిళలకు రక్షణ లేదు, బ్లేడ్ బ్యాచ్ లాంటి పదాలు కూడా మీరు వాడారు, అసలు ఈ బ్లేడ్ బ్యాచ్ ఎలా వచ్చింది ఇక్కడకు? మెయిన్ యువతకి ఉపాధి లేదండి. ఇక్కడ ఉపాధి లేకపోవడం వల్ల అనేక రకాలైన వ్యసనాలకి వీళ్ళు ఎడిట్ అయిపోతున్నారు. సో వాళ్ళకంటూ ఒక ఉపాధి, ఒక వ్యాపకం ఉందనుకోండి, చక్కగా పని చేసుకుని 4 రూపాయలు సంపాదించుకొని ఇంట్లో సంతోషంగా ఉంటారు. సో వాళ్లే సంతోషంగా లేకుండా ఎదటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ, సో ఉపాధి లేకపోవడం వల్ల చాలా మంది యువత ఇలా తయారైపోతున్నారు. మీకు ప్రజలు అవకాశం ఇస్తే ఈ ఉపాధి అవకాశాలను ఏ విధంగా మీరు తీసుకురాగలుగుతారు, దానికి ఏమైనా ఉదాహరణ చెప్పగలరా? ప్రజలు అవకాశం ఇచ్చి నన్ను ఒకవేళ అధికారంలోకి తీసుకురాగలిగితే గనక నిరుద్యోగ సమస్యని ఎక్కువ నిర్మూలించడానికి నేను ప్రయత్నిస్తాను. ఎలా అంటారా, మా నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఇంకా పదవి ఇంకా ఆయనకి రాలేదు, ఇంకా గెలవలేదు, పదవి మన పార్టీ స్థాపించిన చాలా కొద్ది రోజుల్లోనే ఆయన మన మంగళగిరి ప్రాంతంలో 50,000 సాఫ్ట్వేర్ ఉద్యోగాల వరకు ఇప్పించగలిగే ప్రక్రియ చేపట్టారనమాట అండి. పదవి లేకుండానే ఇంకా ఏమీ లేకుండానే ఆయన అన్ని చేయగలిగారంటే, సో ఆయన పదవిలోకి వచ్చినా నేను ఒకవేళ గెలిచినా ఇండస్ట్రీస్ని ఇక్కడికి తీసుకురావచ్చే ఉద్దేశంతో మేము పని చేయగలుగుతున్నాం. అలా ఒకవేళ ఇండస్ట్రీస్ కనుక వచ్చాయనుకోండి మన యువత, మన పిల్లలు, సో ఈ నిరుద్యోగులు అంతా కూడా మన ఇండస్ట్రీస్లోనే ఉద్యోగాలు చేసుకోవచ్చు. సో ఈ అనవసరమైన వ్యసనాలకు పిల్లలు ఎక్కువ లోబడరు. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్నవారు మీకు పోటీగా ఉన్నారు, వాళ్ళకి మించి ఇంకా మీకు ఏం తెలుసు అనుకుంటున్నారు? కరెక్టే అండి, రాజకీయంలో ఎంతో అనుభవం ఉందంటున్నారు. అనుభవం ఉన్న వాళ్ళందరూ ఏం చేశారండి? వాళ్ళు అనుభవం ఉండి ఎమ్మెల్యేల కింద చేసిన వాళ్ళు, అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈ రూరల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యలన్నీ తీర్చుంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మంచినీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, రోడ్లు కానీ, నిరుద్యోగం కానీ, ఉమెన్స్కి ప్రొటెక్షన్ కానీ, ఇవన్నీ చేస్తుంటే ఇలా ఎందుకు ఉంటుందండి ఈ రాజమండ్రి రూరల్? నాలాంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉండేదే కాదు. మరొక ముఖ్య విషయం, పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద పార్టీలు అంటున్నారు కదా, వాళ్ళందరికీ గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ క్రైమ్ రేటు ఎంత ఉందో, లేదా ఇక్కడ నిరుద్యోగం ఎలా ఉంది, లేదా మహిళలకి ప్రొటెక్షన్ ఎలా ఉంది, సో ఇక్కడ డ్రైనేజ్ ఇలాంటి ఇబ్బందులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసా అండి? అసలు వాళ్ళకి తెలుసుంటే ఇలా ఎందుకుంటుందండి ఈ రూరల్? అసలు రూరల్లో ఉండే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీరు?
రూరల్లో ఉండేవాళ్ళు సామాన్య ప్రజలండి, మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాలు రూరల్లో ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినట్లయితే రూరల్లో పాపులేషన్ పెరిగిపోతుంది, బిల్డింగ్స్ పెరిగిపోతున్నాయి, కానీ వ్యవస్థ అంటే ఈ రోడ్డు వ్యవస్థ కానీ, ఈ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ ఇవన్నీ ఏమి వ్యవస్థ అనేది సక్రమంగా లేదు. దీనివల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ అర్బన్లో ఏదైతే ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, పెద్ద ఎత్తున వర్షం వచ్చినప్పుడు ఆ అర్బన్ నుంచి చెత్త చెదారం అంతా వచ్చి ఇక్కడ రూరల్లో ఈ డ్రైనేజ్లో కలవటం జరుగుతుంది. సో అక్కడి నుంచి వచ్చిన ఈ వాటర్ వల్ల ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ చెత్త చెదారు వల్ల అనేక రకాల రోగాలకు కూడా గురి అవుతున్నారు. ఇంకో విషయం చెప్పాలంటే ఈ రూరల్లో ప్రజలు ఎక్కువగా దేంతో మేము సహవాసం చేస్తూ జీవితం గడుపుతున్నాం అని చెప్తే ఆశ్చర్యపోవాలి. కుక్కలు పందులు అండి. ఈ కుక్కలు పందుల వల్ల అనేక రకాల అనారోగ్యాలకు కూడా గురైపోతున్నారు ప్రజలు. వీటి నిర్మూలనకు కూడా ఏ పెద్ద పార్టీలు, ఏ పెద్ద నాయకులు, ఏ రకమైన చర్యలు కూడా తీసుకోలేదు. ఓకే శ్రీదేవ్ గారు, మీరు ఒక చాలా కాన్ఫిడెంట్గా ఇక్కడ రూరల్ మీద ఒక అవగాహనతో ఉన్నట్టున్నారు. మీ నామినేషన్ ప్రక్రియ కూడా విజయవంతంగా పూర్తయిందని మేము నమ్ముతున్నాం. మరి ప్రచారానికి కేవలం ఇక 23 రోజులు మాత్రమే ఉంది. మీరు ఏ విధంగా ప్రచారం చేయబోతున్నారు? ఏ విధంగా ముందుకెళ్తున్నాను అంటే, ఇక్కడ యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న యువతని కానీ, ప్రొటెక్షన్ లేకుండా ఇబ్బంది పడుతున్న లేడీస్ని కానీ వీళ్ళందరినీ వ్యక్తిగతంగా కలుస్తూ వాళ్ళ ఇబ్బందులు ఏంటి అని తెలుసుకుంటూ, నేను డోర్ టు డోర్ ప్రచారం చేసుకుంటూ వాళ్ళందరినీ కలుపుకుంటూ, ఒకవేళ మేము కనుక అధికారంలోకి వస్తే ఏం చేయగలమో వాళ్ళకి చక్కగా వివరించుకుంటూ నేను ప్రచారం సాగిస్తున్నానండి. అయితే చాలామంది నిజంగా నన్ను పట్టుకొని ఏడ్చేస్తున్నారనమాట, అమ్మ మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎవరు మా ఇబ్బందులు తీర్చట్లేదు, ఓన్లీ ఎలక్షన్స్ టైంలో మాత్రమే వచ్చి దండాలు పెట్టేసి మాకు ఓటేయండి, మీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతున్నారు, కానీ మాకు ఏ రకంగానూ సహాయం చేయట్లేదు అని చెప్పి చాలామంది మహిళలు చెప్తున్నారండి. ప్రచారం అంటే ఏదో ఒక 10-20 ఆటోలు పెట్టేసి లేదా లారీలు పెట్టేసి మైకులు పెట్టేసి ఊదర కొట్టడం మాత్రమే ప్రచారం కాదండి. డోర్ టు డోర్, గడప టు గడప, మనిషి టు మనిషి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని నేను వస్తే ఏం చేయగలను అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళకి నాకు ఒక బౌండింగ్ ఏర్పరచుకొని, ఈ అమ్మాయికి ఓటేస్తే మనకి ఈ సమస్య తీరుతుంది అని వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను వివరించుకుంటూ, గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ డోర్ టు డోర్ వెళ్తూ ప్రచారం చేస్తున్నానండి. అలాగే వాళ్ళ నుంచి స్పందన కూడా చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా నా మీద నాకు నమ్మకం అయితే ఉందండి, ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు, ఆదరిస్తారు కూడా. ఓకే శ్రీదేవ్ గారు, మీకు ప్రజల్లో స్పందన బాగుందంటున్నారు, ప్రజల నుంచి సమస్యలు వెల్లువలు వస్తున్నాయి అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ రూరల్ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని వారి యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా మీరు కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ నమస్కారం. నమస్కారం.